ఫాదర్ ఎక్కువగా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు షూటింగ్లో బ్రహ్మానందం గారు ఉన్నారనుకోండి, ఆయనతో మాట్లాడేవాడిని. అలీ అన్న ఉంటే అలీ అన్నతో మాట్లాడేవాడిని. వేణుమాధవ్ అన్న ఉంటే వేణుమాధవ్ అన్నతో మాట్లాడేవాడిని. రీసెంట్గా ఒక 1 ఇయర్ నుంచి వేణుమాధవ్ అన్న వాళ్ళ కొడుకులు క్లోజ్ అయ్యారు. నాన్నగారితో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా బాగా జ్ఞాపకం ఉన్నప్పుడు జ్ఞాపకం ఉండిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక్కసారి మాతో షేర్ చేసుకోరా? షూర్. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీ క్లైమాక్స్ షూట్ మన శంషాబాద్ టెంపుల్లో షూట్ అవుతుంది. నేను వెళ్ళా మార్నింగ్, వెళ్ళా ఫాదర్ తోటి కూర్చున్నా షూటింగ్ చూస్తున్నా. ఎప్పుడు ఉండేదే కదా గోల అని ఉండేది నా మైండ్లో. ఎప్పుడు ఇదే చూసి బోర్ కొట్టేది నాకు చూసి చూసి. షూటింగ్ చూడడం యాక్చువల్లీ బోరింగ్, బోరింగ్ ఉంటుంది. సరే అని పక్కన రూమ్ ఉంది, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని నేను పోర్టబుల్ ప్లే స్టేషన్ గేమ్స్ ఎక్కువ ఆడుకునేవాడిని, ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేవాడిని. అది ఆడుకుంటూ ఉంటే ఒక మనిషి వచ్చారు, ఇట్లా ఆడుతుంటే ఒక మనిషి వచ్చారు. నేను ఇట్లా చూసా, ఆయన ఇట్లా చూశారు. ఆయన ఎవరంటే జయప్రకాష్ రెడ్డి గారు. ఇట్లా చూసి ఎవరో ఈ పిల్లకాయ అన్నాడు. అనగానే సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి సార్ అనగానే మంచిగా ఉన్నాడు దండిగా అంటున్నాడు, ఇప్పటికీ గుర్తుంది. అన్న తర్వాత హలో అన్న, ఆయన అంటున్నా నేను ఇంతున్నా హలో అన్న, హలో నా హలో అంకుల్ లేదా అన్నాడు. హలో అంకుల్ అన్న అయిపోయింది. కొంచెం జరగబ్బి అంటే మీరే కూర్చోచ్చు కదా అన్న. తెలీదు నాకు 14 ఇయర్స్ మీరే కూర్చోచ్చు కదా అంటే బాగానే ఉన్నావు అని చెప్పి పక్కన కూర్చున్నాడు. కూర్చొని ఆయన మేకప్ తీసేసి లంచ్ చేసేముందు తీసి అంతా ఉంటే నన్ను ఇట్లా చూసి ఏం చదువుతున్నావు అన్నాడు. లేదు ఇప్పుడు ఆడుతున్నా అన్న. అప్పుడు స్పాట్లో అనేసేవాడు నన్ను. తర్వాత బాగుంది బాగుంది అని చెప్పి తర్వాత పక్కకి వెళ్ళిపోయారు ఆయన. పక్కకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లంచ్ బ్రేక్ అందరు వచ్చి కూర్చున్నారు. కృష్ణభగవన్ గారు, మా ఫాదర్ ఎంఎస్ నారాయణ గారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. అందరు కూర్చొని తింటా ఉంటే వీళ్ళందరూ ఏంటంటే ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్సెస్ అన్ని షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకొని తింటూ ఉంటారు. ఎంఎస్ నారాయణ గారు ఊరికనే వేళ్ళు చూసుకుంటున్నారు, రింగ్స్ అన్ని చూసుకుంటున్నారు. చూసుకుంటే పక్క నుంచి కృష్ణభగవన్ గారు అండి ఏం కంగారు వాడు పొద్దున వచ్చేస్తుంది లే అన్నాడు. పొద్దునే వచ్చేస్తుంది అన్నాడు. తింటే కంగారు వాడుకు మిస్ అయిందని పొద్దునే వచ్చేస్తుంది అని. ఓకే ఓకే రింగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకున్నా. అంత లైవ్లీ ఉండేది. అక్కడ నవ్వాలి అంటే ఓపిక కావాలి. వాళ్ళందరూ తట్టుకోలేము. నాకు అంత చిన్న ఏజ్లో అది జరిగిన మూమెంట్ కూడా గుర్తుంది నాకు, అంత ఇంపాక్ట్ ఉండేది. తర్వాత రెడీ మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం రామ్ని చూసాను. అప్పుడు ఈ అరకులో వీళ్ళు ఒక దగ్గర జీప్ ఆపి వీళ్ళ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుందామని చెప్పి ఆ సీన్ ఉంటుంది. హీరోయిన్ సైడ్ బ్యాచ్ కూడా వాళ్ళంతా ఎత్తుకుతూ ఉంటారు. ఆ సీన్ షూటింగ్కి వెళ్ళాను. లొకేషన్ కొత్తగా ఉన్న లొకేషన్ ఎంజాయ్ చేశాను. అప్పుడే రామ్ని చూడడం, జలీలియన్ చూడడం, అందరిని చూడడం అదే ఫస్ట్ టైం. తర్వాత నువ్వు నేను సినిమా షూటింగ్కి వెళ్ళాను. అప్పుడు అప్పుడు ఏం తెలీదు, వెళ్ళి చూశాను. అప్పుడు అంటే ఆ షూటింగ్ నార్మల్గానే అయిపోయింది, అట్లా గడిచిపోయింది. తర్వాత యజ్ఞం సినిమా అప్పుడు మా ఫాదర్తో థియేటర్లోకి వెళ్ళి చూసాం. ఓకే. మా ఫాదర్ ఏమో ప్రతి డైలాగ్ రిపీట్ చేస్తూ ఉన్నారు థియేటర్లో కూర్చొని. నేను నాన్న అది చూడాలా నేను చూడాలా అన్నా. థియేటర్ రిపీట్ చేసేవాళ్ళు గుర్తుంటాయి ఆయనకి. ఆయన షూటింగ్ వెళ్ళినప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు స్క్రిప్ట్ చూసేసుకుంటారు, అది ఆ డే అంతా గుర్తుంటుంది. యజ్ఞంలో ఒక కామెడీ సీన్ ఉంది, అది మీకు చూపిస్తాను. ఈ ఈ సీన్ గురించి ఏమన్నా నాన్నగారు మాట్లాడేవాళ్ళ? అంటే బేసిక్ గా స్క్రిప్ట్ లో డైలాగ్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఓన్ గా స్పాట్ ఇంప్రొవైజేషన్ చేసుకోవడం, స్టేజ్ కాబట్టి. అందుకే అంటున్నా అప్పుడున్న డెప్త్ ఇప్పుడు లేదని, అది ఫ్యాక్ట్, అది అందరూ ఒప్పుకుంటారు కూడా. మీరు ఇండస్ట్రీలో ఎవరినైనా అప్రోచ్ అయ్యారా, అసలు ఇట్లా నేను అవ్వాలనుకుంటున్నాను కానీ ట్రై చేయడం కానీ చేసినప్పుడు మీకు ఏదైనా వ్యతిరేకత రావడం కానీ మా దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాల్సినంతగా రిసీవ్ చేసుకోకపోవడం కానీ అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? అంటే రిసీవ్ చేసుకొని సిచ్యువేషన్ ఫేస్ చేశాను, బట్ దాని గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను అది, అది తర్వాత ఆ పర్సన్ రియలైజ్ అయ్యి కాల్ చేసి సారీ చెప్పారు, దట్ ఈజ్ ఓవర్. కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. బట్
ఒకటేంటంటే 2018లో నేను అలీ అన్నని కలిశాను, ఇంటికి వెళ్ళి కలిశాను. నేను సరిగ్గా కన్వే చేయలేకపోయాను ఆయనకి. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఆ టైంలో నేను ప్రోడక్ట్ ఫోటోషూట్స్, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా హ్యామ్స్టెక్ నుంచి. ఆ టైంలో నేనేమన్నానంటే, నాకు ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందన్నా అని చెప్పే ముందు నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నా అని చెప్పా. సో దాంతో ఆయన కన్వే ఏమైందంటే, కెమెరామెన్ గా అవ్వాలని ఉందని అనుకున్నారు. సో నేను నిన్ను రికమెండ్ చేస్తానమ్మా నలుగురు ఐదుగురికి అన్నారు. నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, మళ్ళీ మాట్లాడదాం అన్నారు. అది అక్కడతో అయిపోయింది. నేను మళ్ళీ అప్రోచ్ అవ్వలే. రీజన్ బీయింగ్ ఆ తర్వాత నేను యూకే వెళ్ళా. ఒక 2 మంత్స్ అట్లా అక్కడ ఉండి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద ఫోటోగ్రఫీలో వెళ్ళాను నేను. ఆ తర్వాత నా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం, వాటిని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం, ఇవన్నిట్లో ఉండేసరికి నేను అన్నని కలవలేకపోయాను. అన్న కూడా బిజీగానే ఉంటారు, చాలా బిజీ. నేను ఆ టైంలో కొంచెం, నేను నా వరకు కొంచెం బిజీగా ఉన్నా, అందుకే కలవలేకపోయా. ఇండస్ట్రీలో ఆయన మాట ఇచ్చారు చేస్తా అని, మళ్ళీ అప్రోచ్ అయితే చేస్తారేమో మరి తెలీదు. నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్ గా అనుకున్నది, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ గురించి షేర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీ నుండి? ఎవరు రెగ్యులర్ గా షేర్ చేసుకునేది? బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ అన్న, వీళ్ళిద్దరితో ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ లేచినప్పుడు ఫోన్ చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మానందం గారిని ఏమనిపి బ్రహ్మన్న అంటారు. బ్రహ్మన్న, బ్రహ్మానందం గారు ధర్మన్న లేదా సుబ్బన్న, ఓకే, ఇద్దరు అట్లే పిలుచుకుంటారు. జంధ్యాల గారి గురించి